హలో ఫ్రెండ్స్, హరిదాసుల వ్యవస్థ అనేది వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక ప్రాచీన సాంప్రదాయ కళా వ్యవస్థ. దేవుడి నామ సంకీర్తనలను ధనుర్మాసంలో ఊరూరా చేస్తూ భిక్షాటన చేసే ఒక వ్యవస్థ. కనుమ పండుగ సందర్భంగా గుంటూరు జిల్లా నుంచి వచ్చిన హరిదాసుల మాటల్లోనే వారి కళా వ్యవస్థ ఎలా ఉందో ప్రస్తుతం అనేది తెలుసుకున్నాం. సార్, నా పేరు రామంజన్ సార్. ఆయన పెద్ద ఆయన మీ ఫాదరా? మామయ్య సార్. మామయ్య, ఓకే. అంటే ఏ ఊరు ముందే? గుంటూరు సార్, గుంటూరు కాడ బెల్లంకొండ మండలం ఎంఆర్సిగూడెం. అంటే రెగ్యులర్గా ఇది హరిదాస్ ఇది చేస్తూ ఉంటారా మీరు మామూలుగా? రెగ్యులర్గా కాదు సార్, బాగుంది. ధనుర్మాసంలోనే చేస్తాం సార్. అంటే ఐ మీన్, అంటే నేను చెప్పేది రెగ్యులర్గా అంటే అది ప్రతి ధనుర్మాసంలో పల్లెల మీద పోతా ఉంటారు అంటాను. అవునవును సార్. అదే ఆయన పెద్ద ఆయన పేరు శ్రీరామ వెంకటేశ్వరులు సార్. ఇంటి పేరు శ్రీరామ వెంకటేశ్వరులు. అవును సార్. విలేజ్ వచ్చి బెల్లంకొండ దగ్గర ఎంఆజిగూడెం, గుంటూరు జిల్లా. ఎంఆజిగూడెం గుంటూరు జిల్లా. అవును సార్. అంటే మామూలు ప్రతి సంవత్సరం ఇలాగో డైరీ ఫామ్ కు వస్తుంటారా మీరు? ప్రతి సంవత్సరం డైరీ ఫామ్ కు వస్తాం సార్. అంటే ఎట్లా మీకు టీటీడీతో లింకు? టీడీడి అంటే గుంటూరులో వచ్చేసి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మేడం గారు ఉన్నారు సార్. మేడం గారు మాకు కాల్ చేస్తారు. కాల్ చేస్తే పంపిస్తారు ఇక్కడికి. అక్కడికి పంపిస్తారు సార్. అంటే వీళ్ళు మీకు రాను పోను బస్ ఛార్జీలు అవి వసతి అవి చూసుకుంటారా? చూసుకుంటారు సార్. ఓకే ఓకే, సంతోషం. అంటే ఈ ఇప్పుడు అంటే మీరు జనరల్ ధనుర్మాసంలో ప్రతిరోజు కీర్తనలు సాధారణంగా ఏ ఏ కీర్తనలు పాడుతూ ఉంటారు? సార్, మామూలుగా అన్నమయ్య కీర్తనలు పాడతాం సార్. అంతే. సో పల్లెల మీద పోయేసి వాళ్ళు ఇచ్చిన తీసుకొని వస్తారు. అవును సార్. అంటే ఇప్పుడు ఆదరణ బాగుందా సార్? ఈ సంవత్సరం అయితే ఏం లేదు సార్. ఏదో చేస్తున్నా చేయాలంటే. అవునవును సార్. అంటే ప్రజలు కూడా కొద్దిగా ఆలోచిస్తా ఉన్నారు సార్. ఇంతకుముందు బాగుంది, ఇప్పుడేం పెద్దగా లేదు సార్. అందుకని మేము అనేది ఆపట్లేదు సార్. మా వృత్తి అనేది కొనసాగించాలని కొనసాగించాలి. మేము ఆపేసామంటే అట్నే అంతమైపోతుందని చెప్పేసి పెండింగ్ లోనే ఉంచుతా ఉన్నాను సార్. అంటే మీరు ఇంకెవరికన్నా ట్రైనింగ్ ఇవ్వడం మీ పిల్లలకు కానీ ఇంకోళ్ళకి కానీ అట్లా ఏమైనా చేస్తారా? ట్రైనింగ్ ఏం లేదు సార్. ఎవరైనా మా కొడుకులకి వాళ్ళకి అంతే సార్. ఎమ్మట తీసుకోబోయి నేర్పిస్తారు అంతే అలవాటు సార్. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఇంకొక మాట చెప్పండి సార్. ఏమని చెప్పినా ఏంటంటే, అక్షయ పాత్ర సితార అనేది లేకపోవటం వల్ల కొంతమంది కూడా తిరగలేకపోతా ఉన్నారు. అది టీటీడీ ఇవ్వచ్చు, బాగుంటుంది.